మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ మరిది గారిది, వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ వదిన గారిది. మరిది గారు లిస్ట్ ప్రిపేర్ చేశారు, వదిన గారు ఈసీకి ఫార్వర్డ్ చేశారు. జస్ట్ ఒక్క లెటర్తో 25 మంది పోలీస్ అధికారులను ఎత్తిపడేశారు. ఆఖరికి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు జగన్పై హత్యాయత్నం కేసు విచారిస్తున్న అధికారిపై కూడా వేటు పడింది. వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా వదిన గారే సూచించారు. అంతా అనుకున్నట్టే జరిగింది. ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. దాడులు, హింస, రక్తపాతం. ఎక్కడెక్కడ కొత్త అధికారులు వచ్చారో ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో పచ్చమోకలు రెచ్చిపోయాయి. పోలింగ్ రోజు మొదలైన చిచ్చు ఇంకా ఆరలేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తలలు పగులుతూనే ఉన్నాయి. గుడిసెలు, వాహనాలు తగలబడుతూనే ఉన్నాయి. నరసరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎల్లో గ్యాంగ్ స్వైర విహారం చేస్తోంది. పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో విరుచుకు పడింది. ఒక్క చిన్న ఉదాహరణ చెబుతాను. పచ్చమోకలు విరుచుకు పడుతుంటే, విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్తో పాటు డిఎస్పీలు, ఎస్ఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఈ బిందుమాధవ్ ఎవరో కాదు, ఈసీ గారు పల్నాడు జిల్లాకు కొత్తగా అపాయింట్ చేసిన ఎస్పీ గారు. మన పురంధేశ్వరి గారు సహకారంతో ఎన్నికల వేళ పల్నాడు జిల్లా బాధ్యతలు చేపట్టారు. ఈ బంధం ఇక్కడితో ఆగిపోలేదు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి సదరు ఎస్పీ బిందుమాధవ్ గారు అత్యంత సన్నిహితులు. ఇప్పుడు అర్థమైందా? ఈ రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన బదిలీలు, దాని వెనుక లెటర్లు, దాని వెనుక ప్లాన్లు ఒక్కటి మాత్రం నిజం. ఎక్కడెక్కడ ఈసీ పురంధేశ్వరి సూచనతో కొత్త వారిని నియమించిందో అక్కడే దాడులు జరుగుతున్నాయి. పచ్చమోక తలలు పగలగొట్టడంతో రక్తమోడుతున్న శరీరాల మీద ఒట్టు. ఇది నిజం. మరిది, వదిని గారి కుట్రలు ఫలించాయి. కానీ అంతా అయిపోయాక ఇప్పుడు ఈసీ ఓ 4 అధికారులపై చర్యలు తీసుకుంది. వారిని నియమించింది వీరే, వారిపై చర్యలు తీసుకుంది వీరే. ఇలాంటి సమయంలో ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 22 మంది ఐపీఎస్లపై అవినీతి మరక పూసి బదిలీ చేయాలంటూ లేఖలు రాసింది మీరే, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో డీటెయిల్డ్గా ఈసీకి లేఖలు రాసింది మీరే, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ ప్రాంతాల్లో కొత్త అధికారులు వచ్చారో అక్కడే పచ్చమూకలు చెలరేగిపోయాయి, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే పోలింగ్ రోజున పోలింగ్ పూర్తయ్యాక హింసకు పాల్పడుతున్నారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల తలలు పగులుతున్న పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. మారణాయుధాలు, పెట్రోల్ బాంబులతో విరుచుకు పడుతున్న హింసకే కాకీలు కొమ్ము కాశారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. చిత్తు చిత్తుగా ఓడిపోతామన్న భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. హింసపై చర్యలకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులు చేస్తుంటే ఎల్లో గ్యాంగ్ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఈసీ కొత్త అధికారులను నియమించిన చోటే దాడులు జరుగుతుంటే ఎల్లో గ్యాంగ్ సైలెంట్గా ఉంది, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. కుట్రలు బట్టబయలు కావడంతో ఎల్లో మీడియాలో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అవునా కాదా? వదినా మరిది నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు బాబు పురంధేశ్వరి సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్ మరికాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, జాయిన్ అయ్యారు వారు కూడా మనతో పాటు. ఇదేంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు లక్షలాది మంది చూస్తున్నటువంటి సాక్షి టీవీలో కనిపిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆయన మన కంటికి కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే, మీకు ఇప్పుడు ఓ పచ్చ మీడియాలో వచ్చిన వార్తను నేను చూపించబోతున్నాను. ఏం సార్, మీరు రాష్ట్రం ప్రజలకు కనిపించకుండా పరారైపోయారట, ఎక్కడో అండర్గ్రౌండ్లో ఉన్నారట. కొద్దిసేపటి క్రితం వార్త చూశాను, మీరేమో ఇక్కడ సాక్షి టీవీలో ప్రత్యక్షంగా అందరికి కనిపిస్తున్నారు, లక్షలాది మంది టీవీ చూస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు అన్నా నమస్కారం. నమస్తే. నాకు ఇప్పుడే తెలిసింది, నా నోటీసు కూడా ఇప్పుడే వచ్చింది. ఓకే. కొన్ని టీవీల్లో మేమేదో అండర్గ్రౌండ్ పోయినామని చెప్తా ఉన్నారు. పల్నాడులో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు మా కుటుంబంలో 8వ సారి మేము పోటీ చేస్తూ ఉన్నాం వరుసగా.
నేను ఐదోసారి పోటీ చేస్తూ ఉన్నాను. అవును, ఏ ఎక్కడా కూడా పారిపోవాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మేము కార్యకర్తల కోసం, పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ కోసం, మా కేడర్ కోసం నిలబడతాం. అంతేగాని ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఎవరైతే ఉన్నాడో, అతను 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. అవును, 2012లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగం చేశారు. 2014లో నా మీద పోటీ చేశారు. 2019లో పోటీ చేస్తారు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే 2009లో నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతూ ఉన్నాం. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉందో, ప్రీ ప్లాన్డ్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను ఎలాగైనా సరే ఓడించాలి, నన్ను నిలువరించాలనే ఒక ఆలోచనతోటి ఒక్క 10 రోజుల ముందు ఎస్పీని మార్చారు. ఒక్క 2 రోజుల ముందు, ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఒక సిఐని, కారంపూడికి ఒక సిఐని కూడా, నారాయణ స్వామి అనే సిఐని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఓకే, నారాయణ స్వామి అనే సిఐ గతంలో అదే కారంపూడికి ఎస్ఐగా పనిచేశాడు. అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నారాయణ స్వామి. ఓకే, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు. వీళ్ళకి ఒత్తాసుగా ఎస్పి బిందుమాధవ్, ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు సంబంధించిన 4 గ్రామాల్లో ఆడ రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో, ముందస్తు ప్రణాళికతోటి, 1 తొబ్బరుగోడు, 2 ఒప్పిచర్ల, 3 చింతపల్లి, 4 పాలవాయిగేట్. ఈ 4 గ్రామాలలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూతుల్లో ఉంచి లాగేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గొడవలు చేసింది వాళ్ళు, కొట్టింది వాళ్ళు, దెబ్బలు తిన్నది మా వాళ్ళు. ఈరోజు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ అల్లర్ల కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సిఐ నారాయణ స్వామి ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాడు. ఓకే, మే మీద పారిపోయినాము, మే మీద గొడవలు చేసినామని కొంతమంది మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మాకంత అవసరం లేదు. దమ్ము ధైర్యం ఉంటే ఏ మీడియా అయితే ప్రచారం చేశారో వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను చెప్తా ఉన్నాను. మీరు ఏ రకంగా ఏ విషయం కావాలన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మేము ఎక్కడా కూడా మాకై మేము గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము గొడవలు చేస్తే, మేము కావాలని చేస్తే మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తింటారు? ఎస్, గడిచిన 4 ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా గొడవలు జరగని సంఘటన. కానీ ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయనంటే, ప్రీ ప్లాన్డ్గా వీళ్ళందరూ కూడా నన్ను నిలవరించాలి, నన్ను ఓడించాలని ఒక కుట్రతోటి, ముందస్తు కుట్రతోటి వాళ్ళు ఈ రకమైన దాడులు చేసి, భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, కొన్ని ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గ్రామాల్లో సరిగా పోలింగ్ జరగదు, సరిగా సెక్యూరిటీ ఇవ్వరని మేము ముందస్తు అనుమానంతో హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చినా దాన్ని కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయకుండా కలెక్టరు, ఎస్పి ఇద్దరు కలిసి దాన్ని బుల్డోజ్ చేసేసి ఈరోజు ఈ దాడులు, ఈ గొడవలు జరగడానికి కారణం ఎస్పి బిందుమాధవ్, జిల్లా కలెక్టరు, సిఐ నారాయణ స్వామి సిఐ, వీళ్ళు ముగ్గురే కారణం. వీళ్ళ వల్లే గొడవలు జరిగాయి. సార్, ఇదేంటిది, మాచర్లలో రక్తం పారాల్సిందే ఎన్నికలైనటువంటి రోజున, మరుసటి రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మాచర్లలో రక్తం పారాల్సిందే, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి సోదరుల అరాచకం అని అంటూ మరుసటి రోజు కూడా మీ సోదరుడి ఫోటోతో సహా వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఈశ్వర్ గారు సార్, సార్ వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడులో మా మీద ఒకే దుష్ప్రచారం చేస్తూ
మా మీద లేనిపోని కూడా కథనాలు ప్రసరిస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని అనుపలాపనలు చేసి మమ్మల్ని ఏదో రకంగా కూడా ఓడించడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఏ రకంగా కూడా మనం నిలవరించడానికి ప్రయత్నం చేసినా మేము లోకల్గా ఉంటాం. గడిచిన 4 ఎలక్షన్లో ఏ రకంగా కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచామో ఖచ్చితంగా మీరే చూస్తారు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. జూన్ 4వ తారీఖు ఏదైతే పోలింగ్ ఏదైతే ఆ రోజు రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయో మంచి మెజారిటీతోటి బాచర్ల నుంచి 5వ సారి నేను గెలవబోతూ ఉన్నాను. 2వ సారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఎవరైతే ఈ అల్లర్లు కారణమైన అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఎక్కడి నుంచి కుట్ర జరిగిందో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిన్న నేను సీఎం గారిని పర్సనల్గా కలవడం జరిగింది. ఈ సంఘటన వెనక ఎవరున్నారో దాని మీద లోతైన దర్యాప్తు జరపాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాదాపు 25 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఒక్కసారిగా పురంధేశ్వర్ రాసినటువంటి లెటర్లోనే 22 మంది పేర్లున్నాయి. వాళ్ళందరికీ అవినీతి మరకలు పూశారు. ఆ తర్వాత ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలన్నది కూడా ఆవిడే ఒక లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారమే చాలా వరకు నియామకాలు లేకపోతే కొత్తగా అపాయింట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు పురంధేశ్వరి చేసినటువంటి ఒక ప్లాన్లో భాగంగానే ఇప్పుడు మీ జిల్లాకు వచ్చినటువంటి పల్నాడు జిల్లాకు వచ్చినటువంటి ఎస్పీ బిందుమాధవ్ అందులో భాగమేనా? సార్ వినిపిస్తోందా? కట్ అయింది రైట్. కొంత ఎస్ ఎస్ కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది, కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఈరోజు ఈసీ ఇంత రక్తపాతం జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతుంటే, ఈ విధంగా తలలు పగులుతుంటే, ఈ విధంగా వాహనాలు తగలబడుతుంటే, ఈ విధంగా పేదల బతుకులు ఛిద్రమైపోతూ ఉంటే, ఈ విధంగా పేదల గుడిసెల్లోకి చొరబడి వారి వస్తువులు ధ్వంసం చేసి, వారి గుడిసెలు ధ్వంసం చేసి, కనీసం ఊర్లో కూడా వారిని రానివ్వకుండా తల్లిని బిడ్డని భార్యని భర్తని వేరు చేసి దాడులు చేస్తున్నటువంటి పచ్చమూక ఒకవైపు మనం చూస్తున్నాం. ఈ పచ్చమూకకు సహకరిస్తున్నటువంటి అధికారుల పైన ఈసీ వేటు వేసింది సార్. ఈరోజు వేటు వేసింది కొందరిపైన. వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను నేను చూపిస్తాను. రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ అంశాన్ని. సస్పెన్షన్ వేటు, గరికపాటి బిందు మాధవ్ ఎస్పీ పల్నాడు జిల్లా, అమిత్ బర్దార్ ఎస్పీ అనంతపురం జిల్లా. ఇక కలెక్టర్లు కూడా ఇద్దరున్నారు. ఒక్కసారి వీళ్ళిద్దరు ఫోటోలు చూపించండి సార్. ఒక్కసారి వీళ్ళిద్దరు ఫోటోలు చూపించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పల్నాడు జిల్లాలో ఇంత దారుణం జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతుంటే, ఇన్ని తలలు పగులుతుంటే, మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు బయటపడుతున్నా కేసులు కూడా బుక్ చేయకుండా చాలా గొప్పగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ చేతులు గట్టుకుని చూస్తున్నటువంటి ఈ గొప్ప అధికారులపైన వేటు పడింది. అయితే ఎప్పుడు పడింది? మన రక్తం పచ్చమూకలు కళ్ళ చూశాక, మన తలలు పగిలాక, మన వాహనాలు ధ్వంసమయ్యాక, మన గుడిసెలు తగలబడ్డాక, మన పేదల బతుకులు ఛిద్రమయ్యాక ఇవన్నీ జరిగాయి కదా. వీళ్ళిద్దరినీ చూశారు కదా. వీళ్ళ గురించి పురంధేశ్వరి రాసినటువంటి లేఖతో వీళ్ళని కొత్తగా అపాయింట్ చేశారు ఆయా జిల్లాలకి ఇద్దరిని. ఆ టైంలో ఇదే పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఎంత గొప్పగా రాశారు వాళ్ళ గురించి. ఈసీ డైరెక్ట్ ఛార్జ్ సూపర్, మామూలుగా లేదు. ఈసీ డైరెక్ట్ ఛార్జ్ చూశారు కదా. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చదివి వినిపిస్తా. ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వాళ్ళ గురించి ఎంత గొప్పగా రాశారు మన పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి లేఖతో, మన చంద్రబాబు సూచనలతో, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ అధికారులను తప్పించి ఈ కొత్త వాళ్లకు బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడైతే కొత్త వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారో అక్కడే ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అందులో కొందరిని ఈరోజు ఈసీ సస్పెండ్ చేసింది. ఆ వాళ్ళు ఆ రోజు పురంధేశ్వరి దయ వల్ల వచ్చి బాధ్యతలు తీసుకున్నారు కదా. అప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వాళ్ళ గురించి ఏం రాశారనేది నేను చదివి వినిపిస్తాను చూడండి సార్. ఇదే పల్నాడు జిల్లా
ఎస్పీ బిందుమాధవ్ గురించి రాస్తూ, సమర్థుడు బిందుమాధవ్, పల్నాడు ఎస్పీగా నియమితులైన గరికపాటి బిందుమాధవ్ సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో అక్కడే పనిచేసిన అనుభవంతో పాటు విజయవాడకు చెందిన ఆయనకు ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టుంది. పల్నాడులో అరాచకాలు, దాడులు, హింసకు తావివ్వకుండా ప్రశాంత పోలింగుకు కృషి చేస్తారనే వ్యాఖ్యలు ఐపీఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆయన అపాయింట్ చేసిన రోజున రాసింది ఆంధ్రజ్యోతి దీని పత్రిక. ఐపీఎస్లు పొగుడుతున్నారంట. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుని తీసేనే, మరి ఎందుకు ఈరోజు సస్పెన్షన్ వేటేసింది తీసి? ఇక అమిత్ బర్దర్, అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దర్ గతంలో శ్రీకాకుళం ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం సిఐడిలో ఉన్న ఈయన వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పత్రికా యజమాని చిట్ ఫండ్ సంస్థపై నమోదైన కేసులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన పాపం కష్టపడి పర్యవేక్షిస్తున్నారట, చాలా గొప్ప అధికారట ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు అనంతపురంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. రెండు ఎగ్జాంపుల్స్ ఇవి. ఒకప్పుడు వాళ్ళిద్దరి గురించి అంత గొప్పగా రాశారు, ఈరోజు సస్పెన్షన్ గురైంది కూడా వాళ్ళే. వాళ్ళ పేర్లు ఇచ్చింది పురంధేశ్వరి, నియమించింది ఈసీ. ఇన్ని దాడులు, ఇన్ని తలలు పగిలిన తర్వాత వాళ్ళని మళ్ళీ తప్పించింది ఈసీ. వీళ్ళే అపాయింట్ చేసి వీళ్ళే తప్పిస్తున్నారు. సరే ఏంటి సార్ ఇది? ఈయన గురించి ఏం చెప్తారు? ఈ బిందు మాధవ్ గారి గురించి, లావు కృష్ణదేవరాయలకు బంధువట, ఏదో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత అల్లర్లు జరుగుతున్నా, ఇన్ని గొడవలు జరుగుతున్నా ఆయన చేతులు కట్టుకుని చేష్టలుడిగి ఉండిపోయారనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. పిన్నెలి గారు, సార్ ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, యా ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో, బిందు మాధవ్, ఆయన ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని మిగతా 7 నియోజకవర్గాల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లా ఉందో ఎవరైనా సరే ఆ నుంచి మానిటర్ చేస్తారు. అతను ఉదయం 10 గంటలకి మాచర్లు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా మాచర్లోనే ఉన్నాడు. అతను సిఐ ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి ఇద్దరు కలిసి, పక్క గ్రామంలో ఒక ఎస్పీ ఉంటే ఒక గ్రామంలో ఉంటే పక్క గ్రామంలో గొడవలు జరుగుతాయా? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తారా? ఇది ప్రీ ప్లాన్డ్గా బిందు మాధవ్ డైరెక్షన్లో గొడవలు దగ్గరుండి చేసే పరిస్థితి. నేను పాలబాయి గేట్ అనే ఒక విలేజ్లో నేను వెళ్ళాను సార్ మార్నింగ్ 10 గంటలకి. ఓకే, మా అక్కడున్న ఎస్సీ ఎస్టీలని ఓటు వేయనిచ్చకపోతే నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు గొడవ చేయడానికి ప్రీ ప్లాన్డ్గా కూడా ప్లాన్ చేసుకుంటే నేను ఎస్పీ గారితో స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడాను, సార్ ఇక్కడ 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఒక కానిస్టేబులే ఉన్నాడు, ఒక ఎస్ఐని కానీ సిఐని కానీ మీరు పంపించండి సార్ అని అంటే ఇదిగో పంపిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నా ఫోన్ తీయటం మానేశాడు, పక్క విలేజ్లోనే ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి మా మీద దాడి చేశారు, మా కారు మీద రాళ్ళేశారు. దాని అర్థమైంది, నేను రియాక్షన్ అయ్యి గొడవ చేస్తే మళ్ళీ అక్కడ ఆ లేడీస్ని అందరినీ కూడా ముందు పెట్టారు, వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలితే నేనేదో దౌర్జన్యం చేసినారని చెప్పే కార్యక్రమం, రెచ్చగొట్టే కార్యక్రమం వాళ్ళ ప్లాన్లో భాగంగా నేను గ్రహించాను. నేను అక్కడి నుంచి పక్కకు వచ్చాను, తుమ్మరుగోడు విలేజీలో 5 పోలింగ్ స్టేషన్లు ఉంటే 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఈవీఎం బాక్స్లు ఏదైతే ఉన్నాయో మిషన్స్, మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళని పగలగొట్టింది టీడీపీ కార్యకర్తలు. నేను కలెక్టర్ చెప్పాను, సార్ మాకు రీపోలింగ్ ఇవ్వండి, ఈవీఎం బాక్స్ అన్నీ కూడా ధ్వంసం చేసినారని చెప్తే 2 గంటల తర్వాత కొత్త మిషన్లు తెచ్చి మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ చేశారు. నేను ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడా, సార్ మా వాళ్ళు అందుబాటులో లేరు, మా వాళ్ళందరూ కొట్టి తరిమేశారు, ఏజెంట్లు కూర్చోడానికి కూడా ఎవరు లేరు, నేను వస్తాను సార్ అక్కడికి, నేను ఏజెంట్లు కూర్చోబెట్టుకుంటానంటే నాతో స్వయంగా ఎస్పీ గారి దానం ఈ మాట అన్నారు, మీరు హౌస్ అరెస్ట్ చేసినా మీరు రావడానికి వీల్లేదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన మీరు ఇంట్లోనే ఉండండి, మీ వాళ్ళని పంపించండి ఏజెంట్లు కానీ అంటే, లేదు సార్ వాళ్ళు భయపడుతున్నారు వచ్చే పరిస్థితి లేదు అని నేను చెప్పినా కూడా వినకుండా దగ్గరుండి ఎస్పీ కూర్చొని మా ఏజెంట్ లేకుండా ఎలక్షన్ జరిపించాడు. దాన్ని ఎలా చూడాల? ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో ఒక విలేజీలో ఉంటే కొంతమంది ఎక్కువ ఉండి వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు, కానీ తుమ్మరుగోడలో మైనారిటీల మీద దౌర్జన్యం చేశారు. నేను ఒక సిగ్నల్ ఇస్తే నియోజకవర్గంలో ఉండే మైనారిటీలు అందరూ కూడా ఏకమైతే ప్రతి దాడి చేస్తే తుమ్మరుగోడు విలేజ్లో ఉండే ఆ సామాజిక వర్గ నాయకుల పరిస్థితి ఏం కావాలా?
ఒప్పిచెర్ల గ్రామంలో ఒక ఎస్సీల మీద దాడి చేశారు. నియోజకవర్గంలో ఉండే ఎస్సీలు ఎంతమంది ఉంటారు? ఆ గ్రామంలో కొంతమంది మాత్రం ఉండొచ్చు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళు దౌర్జన్యం చేసి కొట్టారే, నేను గొడవలు చేయాలనుకుంటే నేను ఒక సిగ్నల్ ఇస్తే నియోజకవర్గం నుండి ఎస్సీలందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తే వాళ్ళు ఏమైపోతారు? ఒక చింతపల్లి గ్రామంలో ఒక బీసీ ఒడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు ఏజెంట్లు కూర్చుంటే లాగి కొట్టారు. అంటే ఆ గ్రామంలో మీకేదో ఎక్కువ మంది ఉన్నారు, మీకు బలం ఉందని మీరు చిన్న కులాల మీద దాడి చేస్తే, ప్రతి దాడి చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఈ నాలుగు గ్రామాలు, నా నియోజకవర్గంలో 80 గ్రామాలు ఉంటే 76 గ్రామాల్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. ఎక్కడా కూడా గొడవలు లేని పరిస్థితి. ఏదో చెదురుమరు చిన్న చిన్న గొడవలు జరిగితే ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ చేశారు. కానీ ఈ నాలుగు గ్రామాల్లోనే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ చేతనే కావాలని గొడవలు చేయించిన పరిస్థితి, దౌర్జన్యాలు చేయించిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఉంది ఎస్పీ బిందుమాధవ్, సిఐ నారాయణ స్వామి, ఎంపీ కృష్ణదేవరాయలు, పక్కనే వీళ్ళందరికీ ఒత్తాసగా ఎరపతినేని శ్రీనివాసరావు. వీళ్ళ డైరెక్షన్లోనే గొడవ జరిగింది. ఇప్పుడు ఏదో సిట్ ఏర్పాటు చేయబోతున్నారు, దాని ద్వారా అయినా సరే గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? వీళ్ళు ఎలక్షన్స్కి 2 రోజుల ముందు నారాయణ స్వామి అనే సిఐని గతంలో అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన ఒక అధికారిని తీసుకొచ్చి 2 రోజుల ముందు సిఐగా అక్కడ పెట్టి మా నాయకులందరినీ కూడా బెదిరించిన పరిస్థితి. సిఐ వాళ్ళందరినీ కూడా, తెలుగుదేశం నాయకులందరినీ కూడా, ఎస్పీ గారు ఉన్నాను, నేనున్నాను, మీకేం కాదు, మీరు గొడవలు చేయండి, వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేయబట్టే ఈరోజు గొడవలు జరిగినాయి. తప్పితే మిగతా 76 గ్రామాల్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగి 4 గ్రామాల్లో ఎందుకు గొడవలు జరిగాయో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎస్, ఇద్దరు కాలర్స్ ఉన్నారు, సుధాకర్ రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు, ఈ వరుసగా ఎలక్షన్ ముగిసిన తరువాత కూడా జరుగుతున్నటువంటి దాడులు, ఏం చెప్తారు దీనిపైన? ఈశ్వర్ గారు, మీకు, ఎమ్మెల్యే గారికి, విజయబాబు గారికి నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ ఈ కేవలం ఈ దాడులే కాదండి, ఈ పురంధేశ్వర్ గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అక్కడ చూడండి, మీరు ఒక్క రోజు వెనక్కి వెళ్తే నిన్న ఈవినింగ్ మీరు ఈ నీతి ఆయోగ్ అనేది మనకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా భేష అని చెప్పి నిన్న స్పందించారండి వాళ్ళు. ఎస్, ఆర్టీఐ యాక్ట్ కింద మా ఎంప్లాయీ మాత్రం, మా కొలీగ్ సాక్షిలో పనిచేసే ఢిల్లీ ప్రతినిధి ఈ యాక్ట్ ప్రకారం అడిగినప్పుడు వచ్చినటువంటి సమాధానం సార్. అవునండి, అది ఆ బాధ్యత మా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎవరికో ఒకరు బాధ్యత ఉండాలి కదా, గొప్ప విషయం ఇది, రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. ఇది ఎన్నికల స్టంట్ మాత్రం కాదు కదా, ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చింది కదా ఆన్సర్ కూడా. అదే సార్, అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా లేట్ గా స్పందించారు ఒకటి, కానీ అసలు స్పందించి దీన్ని, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఇది, ఇది చాలా మంచిది, దీని మీద అపోహలకు పోవద్దని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. బట్ వాళ్ళు ఆ మాట చెప్పలేదండి. నైతికంగా వాళ్ళు ఈ వీళ్ళు ఈ ప్రలోభాలకు లోనై వాళ్ళు కూడా, నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఇక్కడ మన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, లేకపోతే ఈ గొడవలపై ఏం చెప్తారు? ఈ గొడవలకు వస్తున్నానండి, ఇవి ఏంటంటే వాళ్ళు పూర్తిగా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా క్లియర్ గా చెప్పారు, అలాగే మనకి కొన్ని కొన్ని న్యూస్ ఫాలో అవుతుంటే మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయండి. నారాయణ స్వామి మాత్రమే కాదు, ఈ బిందు మాధవే కాదు, ఇంకొక రామకృష్ణ చౌదరి అట, అలాగే ఇలా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరినీ కావాలనేది ప్లాన్ చేశారు, ఆయా ప్రాంతాలు నియమించారు. ఇప్పుడు హింసకు పాల్పడేటట్లు వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ దాడులు జరుపుకోవడానికి చేశారు. రైట్, వాళ్లే గొప్ప వాళ్ళని పొగిడారు, ఇప్పుడు వాళ్లే సస్పెండ్ అయ్యారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సాంబశివరావు గుంటూరు నుంచి. ఏంటండి సాంబశివరావు గారు, గుంటూరు జిల్లాలో పరిస్థితి మరీ ఇంత అలజడులు, ఈ దాడులు, రక్తపాతాలు? నమస్తే అండి, చెప్పండి. వింటున్నారు, చెప్పండి.
వింటున్నారు వింటున్నారు రామకృష్ణారెడ్డి గారు వింటున్నారు. ఒక్క నిమిషం సార్, నేను ఒక్క విషయం చెబుతా. ఈ పక్క మీడియా సమస్యలు ఏం చూపించింది అంటే, నర్సీపట్నంలో ఒక మహిళ వైసీపీకి ఓటేసిందని చెప్పి ఆమె ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే ఒక మీడియా సంస్థ ఒక మీడియా విలేకరు మొత్తం ఒకటి సమాచారం ఇచ్చి ఆమె దాడి చేసేటట్టు చేశారండి. ఇలాంటి యదవులు పచ్చదాచి ఉండే విలేకరులు ఈడ హైదరాబాద్ లో ఉండి ఇక్కడ అల్లర్లకు సృష్టిస్తున్నారు అంటే మెయిన్ కారణం ఒకటండి. వీళ్ళు ఎంత ల్యాండ్ టైటిలింగ్ గురించి చెప్పినా గానీ, అవాతాత పెన్షన్ గురించి చెప్పినా గానీ, అవా ఈ సంక్షేమ పథకాలు ఈ డీబీటీ ద్వారా పెట్టకపోయినా గానీ జనాలు వాళ్ళని నమ్మలేదండి. అందుకే దాడులు నమ్మకపోగా ఉదయం 6 గంటల నుంచి మాది పన్నూరు నియోజకవర్గం చేబ్రోల్ మండలం రోజులకు రమ్మండి. ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెబుతాను. మేము ఓట్లు పోలింగ్ లో ఉన్నప్పుడు వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ నరేందర్ అండి, ఆ అంబులెన్స్ తీసుకొచ్చి మా గేట్ దగ్గర పెట్టారండి. దాన్ని పంపించమని చెప్పడానికి పోలీసులు కూడా దాన్ని ఎంక్వైరీ చేశారు. అలాగే మాచర్లు కానీ, కారంపూడి కానీ, అనంతపురంలో కానీ పురంధ్రేశ్వరి ఇచ్చిన ఆ పోలీసు బాసులు మార్చాలని ఇచ్చిన లిస్టులో అప్పటికప్పుడు మారితే అనుమానాలు వస్తాయని ప్లాన్డ్ గా ఎలక్షన్ 3 రోజుల ముందు మార్చారండి. అప్పుడైతే ఎవరికి ఇదిగా ఉండదండి. ప్లస్ ఇప్పుడు ఒక విషయం చెబుతున్నానండి, కౌంటింగ్ రోజు కూడా ఇదే అధికారులు ఉంటే, కౌంటింగ్ రోజు కూడా ఇదే అధికారులు ఉంటే ఇంతకంటే దారుణాలు జరుగుతాయి. ఏదన్నా మార్జిన్తో గెలిచే ఈ వైసీపీ కార్యకర్తలను కూడా బయటెత్తడానికి, ఒక్క నిమిషం అండి, వైసీపీ కార్యకర్తలు ఏజెంట్లుగా ఉండే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి దాడులు ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. రైట్ అండి, సాంబశివరావు గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఎస్ విజయబాబు గారు, ఏంటి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఏదో పద్ధతి ప్రకారం గోడ కట్టారంటారే, అటు చంద్రబాబు లిస్ట్ ఇవ్వడం, ఆ లిస్టుని ఈసీకి పురంధేశ్వరి గారు ఫార్వర్డ్ చేయడం, అందులో ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలో కూడా వాళ్లే సూచించడం, దాని ప్రకారమే నియామకాలు జరగడం, ఈరోజు ఈ అల్లర్లు జరగడం. ఎక్కడైతే నిర్మించారు సార్, మీరు చూడండి, పల్నాడు జిల్లా ఒకటి కనిపిస్తోంది, తాడిపత్రి అనంతపురం జిల్లా కనిపిస్తోంది, అన్నమయ్య జిల్లా కనిపిస్తుంది, తిరుపతి జిల్లా ఒకటి కనిపిస్తోంది, ఇవన్నీ కూడా చంద్రగిరిలో మనం చూసాం, ఇవన్నీ కూడా వరుసబెట్టి జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎక్కడెక్కడ మార్పులు జరిగాయో అక్కడంతా కూడా ఈ గొడవలు అల్లర్లు ఇవి జరుగుతున్నాయి. ఇదంతా పద్ధతి ప్రకారమే ఒక ప్లాన్ ప్రకారమే చంద్రబాబు పురంధేశ్వరి కలిసి చేశారా, దాని ఫలితమే మనం ఈరోజు చూస్తున్నటువంటి దృశ్యాల. అందులో కించిత్ సందేహం లేదండి. వాస్తవానికి ఏంటంటే ప్రత్యక్షంగానేమో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక వన్ బై వన్ వాళ్ళ సామాజిక వర్గాలకి సంబంధించిన వాళ్ళని పంపించి వాళ్ళతో ఏవో కొన్ని దారుణమైనటువంటి విమర్శలు చేయించడం ఇవన్నీ కూడా చేశారు. అది ప్రత్యక్షమైనటువంటిది. పరోక్షంగా జరిగినటువంటి ఒక కుట్ర ఏంటంటే భయంకరమైన కుట్ర ఇది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చేతులు కాలేక మీరు చెప్పిన ఆకులు పట్టుకున్నట్టుగా సిఈసి స్పందించిన యావత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధం కాదు, ఇది యావత్తు భారతదేశంలో భారత ఎన్నికల సంఘానికి ఇది ఒక మాయనే మచ్చ అని చెప్పాలి. అంటే ఇంత ఎన్నికల సంఘం యొక్క లక్ష్యం ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని అంటే అలాంటిది ఇంత దారుణంగా బరి తెగించి అది కూడా దళిత వర్గాల వాళ్ళ మీద దాడులు చేస్తా ఉంటే ఇది భారతదేశంలోనే ఒక పెద్ద సంచలనాత్మకమైన వార్త. అది కూడా ఏంటి, ఎన్నికల సంఘం ఇది ఒక పక్షపాతంగా వ్యవహరించింది అనడానికి ఒక నాయకురాలు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా వాళ్ళు నడుచుకోవటం అనేటువంటిది, అంటే ఎవరిని తీసేయాలి అనేది చెప్పింది నడుచుకున్నారు, ఎవరిని నియమించాలి అనేది కూడా చెప్పింది నడుచుకున్నారంటే అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది ఎక్కడ ఉంది. ఒక రాజకీయ నాయకురాలు చెప్పిన దాని ప్రకారంగా ఎన్నికల కమిషన్ ఫాలో అయిందంటే ఇది పూర్తిగా ఎంత ఇదంటే అసలు ఇది టోటల్గా ఎన్నికల సంఘం యొక్క లక్ష్యాలకి భిన్నమైనటువంటిది. తర్వాత కుట్ర ఎలా జరిగింది అనే దానికి సైమల్టేనియస్ గా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒకవైపు వాళ్లతో ప్రత్యక్ష దాడులు చేస్తూ విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో ఇందాక మన మిత్రులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు తర్వాత ఎంపీ అభ్యర్థి అలాంటి చోట అసలు ఎలా వేస్తారండి. మామూలుగా మనకి చట్ట ప్రకారంగా సిన్సియర్ గా ఫాలో అయ్యేటప్పుడు ఇవన్నీ చూస్తారు, చూసి అటువంటి వాళ్ళని అక్కడ అపాయింట్ చేయరు. ఈవెన్
వాడు ఒకవేళ అలాంటి పోలీస్ ఆఫీసరు వాడు సిన్సియర్ ఆఫీసర్ అయినా కూడా మళ్ళీ ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని వస్తాయని చెప్పని వేయరు ఒకవేళ నిజాయితీ వ్యవహరించాలంటే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఏబి వెంకటేశ్వరరావు అని తీసుకొచ్చి ఇంతకంటే మించిన అరాచకాన్ని రాష్ట్రంలో సృష్టించాలి, అతన్ని హడావుడిగా ఏదో రకంగా డీజీగా పెట్టాలి, రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేయాలని చెప్పని ఒక అతని క్యాట్ జడ్జిమెంట్ రాకముందే ఒకవైపు ఏబిఎన్లోను లేకపోతే వాళ్ళ టీవీ చర్చల్లోను తర్వాత ఈనాడులోను వీటన్నిటిలో కూడా అతగాడు ఒక పెద్ద హీరోలాగా అదని ఇదని ఇదని అతని గురించి ఒకవైపు ప్యాంపర్ చేస్తున్నారు. ఏమని రాజేంద్రనాథ్ రెడ్డిని కనుక మార్చితే నెక్స్ట్ సీనియారిటీ ఉన్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావుకి ఇస్తారు అనే దాన్ని ఒక మైండ్ గేమ్ ముందే మానసికంగా సమాజాన్ని సిద్ధం చేయడం కోసం అతగాడిని ఒక పెద్ద హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఆయన టీడీపీ కార్యాలయంలో కూర్చొని పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బెదిరించారనే ఆ పాయింట్ వస్తున్నాను. అది ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఆ క్యాట్ జడ్జిమెంట్ రావడం ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇదవడం ఇలాంటి మళ్ళీ సస్పెన్షన్ రావడం వీటన్నిటి వల్ల అది అవ్వలేదు. అయితే కసితో అతను రగిలిపోయినటువంటి వ్యక్తి దాంతో ఏం చేశారంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా టీడీపీ కార్యాలయంలో అతను కూర్చోబెట్టి అతను ఫోన్లు చేశాడు అన్నది కాదు. చాలా కొన్ని కాన్ఫిడెన్షియల్ రూమ్స్ వీళ్ళు విజయవాడ నగరంలో ఒక స్టార్ హోటల్లో బుక్ చేసుకొని ఆశ్చర్యపోతారు చెప్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తర్వాత వాళ్ళ చెంచాగిరి చేసేటువంటి బాబుతో దీపక్ మిశ్రా లాంటి చెంచాగాడు నేను చెప్తున్నా అతన్ని ఐపీఎస్ అనే పదానికే మాయన మచ్చండి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పెట్టాలి, నువ్వు అబ్జర్వర్వా లేకపోతే వాళ్ళకి ఊడిగం చేసేటువంటి బాబుత గాడు ఎంత అవమానం అండి. ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ ఫర్ ఎ పోలీస్ ఆఫీసర్? ఒక చాలా అవమానకరం. ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను అని ఆరాధిస్తే ఇందులో ఇంకొక ఫిగర్ పేరు మీరు బయటికి తీసుకురావట్లా. ఒక పురంధేశ్వరి చంద్రబాబే కాదు, సుజనా చౌదరి దగ్గర పనిచేసేటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసరు విష్ణువర్ధన్ ద్వారా ఈ దీపక్ మిశ్రా వీళ్ళిద్దరికీ కూడా ఢిల్లీలో అత్యంత సాన్నిహిత్యం ఉంది. సో ఇతన్ని పికప్ చేసుకొని ఇతని ద్వారా అంటే వీళ్ళు తెలివితేటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే అవతల వాడి భుజం మీద గన్ పెట్టి కాల్చటమే, రాజకీయాల్లో వీళ్ళు చండాలం అంతా చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాడిని పికప్ చేసి అతని భుజాల మీద ఇది పెట్టి కాల్పిస్తారు, అతనితో తిట్టిస్తారు. ఈ కుట్రలు కుహకాలు చేయాలంటే ఈ దీపక్ మిశ్రా లాంటి వాడిని ఒకటి పికప్ చేస్తారు. ఇది వాళ్ళ కుట్రలో ఒక భాగం. ఈ స్టార్ హోటల్లో ఒక చోట ఏబి వెంకటేశ్వరరావు ఇతను కూర్చొని ఇతనికంతా లిస్ట్ తెలుసు వాళ్ళ వాళ్ళు ఎవరు ఏంటి అనేది. అరే రేపు పొద్దున రాబోతుంది మన గవర్నమెంట్ ఎరా మీరే హెసిటేట్ చేయొద్దు అని టైం టు టైం వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం, తర్వాత పార్టీ కార్యకర్తలకి వాళ్ళు కాల్ చేయటం. ఒక సాక్షాత్ పోలీస్ ఆఫీసరే చెప్తున్నాడు వాళ్ళ సొంత ఆఫీసర్ అంటే అంతకంటే ఇంకేముంది చెలరేగిపోతారు కదా. అతను చేయడం తర్వాత ఇంకొక మీకు ఆశ్చర్యకరం అని చెప్తా మనకి ఇంతవరకు వార్తల్లో బయటికి రానటువంటిది చెప్పండి. అదే హోటల్లో ఒక వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అదే హోటల్లో అదే రూమ్ లో ఉంటే అతను చెప్పేది ఏంటంటే వీళ్ళ డిస్కషన్స్ లో గ్రూప్ గా డిన్నర్ లో వాటిలో పార్టిసిపేట్ చేయలేదు కానీ అదే నేను ఏదో ఓటేయడానికి వచ్చాను. ఓటేయడానికి వచ్చిన వ్యక్తి అదే హోటల్లో వీళ్ళు ఉన్నటువంటి రూముల్లోనే పక్క పక్క రూముల్లో ఎందుకున్నాడు నాకైతే తెలియదు కానీ అతగాడు ఒక రూమ్ లో, తర్వాత ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక రూమ్ లో, ఏబి వెంకటేశ్వరరావు ఒక రూమ్ లో, ఈ విధంగా మొత్తం ఆ రూమ్స్ అన్ని కూడా బుక్ చేసుకొని కుట్రలకు కేంద్రంగా అక్కడి నుంచి వీళ్ళు టైం టు టైం డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి ఇది ఆథెంటిక్ గా నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం చెబుతాను. అంటే ఇన్ని రకాల శక్తులు ఏకమై ఒకే దీని కింద. తర్వాత పురంధేశ్వరి గారిని మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సిసలైనటువంటి 1985లో జూలై 17వ తారీఖు నాడు కారంచేడులో జరిగినటువంటి దౌష్ట్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా దళితులు ఎప్పటికీ మరిచిపోలేనటువంటి ఒక అతి దారుణ సంఘటనకు సంబంధించినటువంటి దగ్గుపాటి కుటుంబానికి సంబంధించిన సిసలైన కోడలుగా తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి దౌష్ట్యాన్ని అదే రకమైనటువంటి దుర్మార్గాన్ని అదే రకమైనటువంటి దళితుల మీద అక్కసుని చాలా తెలివిగా డిజైన్ చేసి వాళ్ళ చేసింది అని చెప్పడానికి ఇవాళ ఎంతమంది దళిత వర్గాలు వాళ్ళు తలలు ఎక్కడికి వెళ్ళి పారిపోవాలో తెలియక ఇళ్లలో తలలు దాచుకుంటే మహిళల్ని కూడా దళిత మహిళల్ని కూడా బయటికి లాగి తన్నినటువంటి పరిస్థితి అంటే నిజానికి ఇందాక చూడండి
వైసీపీ విషయానికి వస్తే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రాజకీయ అనుభవంతో ఏంటి అన్నది ఒక్క సైగ చేస్తే మొత్తం వాళ్ళ ఆ కుటుంబాల సంగతి అంతా చూస్తామని చెప్పి ఆ దమ్ము ధైర్యం కెపాసిటీ ఉన్నటువంటి నాయకులే వైసీపీలో ఉన్నారు. దాదాపుగా 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంత రెచ్చగొట్టినా ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్పులు చూపించినా వీపు చీరేస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని దుర్భాషలాడినా ఆయన మీద ప్రత్యక్షంగా దాడి చేసిన సంయమనం పాటించండి. ఇందాక ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు కూడా సంయమనం పాటించండి ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చిన ఏదో రకంగా రెచ్చగొట్టి, ఎందుకంటే రచ్చలో వీళ్ళు గెలవలేరు, రచ్చలో గెలవలేరు కాబట్టి రెచ్చగొట్టి ఏదో రకంగా గెలవాలనేటువంటి ఒక దిగజారుడు రాజకీయానికి చేసి, ఇంకొక దౌర్భాగ్య సంఘటన ఏంటంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఎక్కడా జరగినటువంటి ఇంత హింసకి ఇవాళ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత హింసకి తెరలేపి రాష్ట్రంలో చిచ్చు పెట్టి పేద మహిళల రక్తాన్ని ఒకవైపు చవి చూస్తూ మహాభక్తుడిలాగా దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చంద్రబాబు యొక్క దొంగ భక్తిని చూస్తే ఏ భగవంతుడు ఇన్ని మరి క్షమిస్తాడో నాకైతే తెలియదు. కానీ మొత్తం ఇక్కడ ఒకవైపు ఏమో రక్తపాతం సృష్టించాడు, దానికి ఇక్కడ అన్ని కూడా సెట్ చేసి ఆయన సతీ సమేతంగా ఇవాళ షిరిడీ సాయిబాబా దగ్గరకో లేకపోతే ఇంకొక అయోధ్య కాశీ విశ్వేశ్వరుడు దగ్గరకో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈయన దొంగ భక్తిని ప్రదర్శిస్తున్నాడండి. చంద్రబాబు మాట్లాడాలి కదా, ఈ దాడులు జరుగుతోంది, వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తోంది, చర్యలు తీసుకోవడం అడగాలి కదా, ఎందుకు సైలెంట్ అయిపోయారు, అర్థం కాలేదు. ఇంత జరుగుతుంటే రాష్ట్రం మీరు అన్నట్టు తీర్థయాత్రలు మీరు గట్టిగా మాట్లాడితే ఆయన జైన సిద్ధాంతాన్ని కూడా నోటికి ఒక తెల్లటి ఇది వస్త్రాన్ని కప్పుకొని రుద్రాక్షలు కూడా పట్టుకుంటాడు. అలాంటి అటువంటి వ్యక్తి ఒకవైపు రక్తాన్ని సృష్టిస్తూ రక్తపాతం, ఒకవైపు ఏమో భక్తి నటించేటువంటి వ్యక్తి అంటే ఇంతకంటే దారుణం ఏముంటుందండి. ఒక కారంచేడు సంఘటనను మళ్ళీ ఇంచుమించు ఇన్ని దశాబ్దాల తర్వాత గుర్తు చేస్తున్నటువంటి బృందేశ్వర గారి యొక్క రక్త దాహాన్ని మనం ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. వీళ్ళ యొక్క దౌష్ట్యానికి, వీళ్ళ యొక్క కులతత్వానికి, నర నరాల్లో వీళ్ళకు ఉన్నటువంటి పెత్తందారి పోకడలకి ఇంతకు మించినటువంటి అరాచక శక్తులు ఈ దేశంలోనే ఉండవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశంలోనే ఎన్నికల కమిషన్ కి ఒక అవమానకరమైనటువంటి సంఘటనగా మనం దీన్ని చూడాలి. మొత్తం మీద సంయమనం పాటించి మరింత రక్తపాతం జరగకుండా ఆయనకున్న రాజకీయ అనుభవంతో వ్యవహరించినటువంటి తీరుకి నేనైతే సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఆయన్నే కాదు, మనం మిగతా చోట్ల ఉన్నటువంటి చాలా చోట్ల ఎవరు కూడా వాళ్ళు కంట్రోల్ తప్పలేదండి. ఎందుకంటే టుమారో దే ఆర్ ది విన్నర్స్, దే ఆర్ గోయింగ్ టు బి విన్నర్స్, గ్రేట్ విన్నర్స్, వాళ్ళకి తెలుసు. అందుకని ఈ తాత్కాలికమైనటువంటి ఉద్రేకాలకు వాళ్ళు లోను కాకపోవడం అనేది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిసలైనటువంటి సిద్ధాంతాన్ని వీళ్ళు పాటించారని చెప్పి అనుకోవాలి మనం. సార్, మీరు నిమ్మగడ్డ గురించి అన్నారు కాబట్టి ఒక దృశ్యం నేను చూసిన తర్వాత నాకు అనిపించింది సార్, ఇక్కడ తెనాలిలో ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని పరామర్శించడానికి వెళ్ళారు నిమ్మగడ్డ. పరామర్శించడానికి వెళ్ళారు, ఆయన పరామర్శించారు, సరే ఏదో తన జాతి కాబట్టి పరామర్శించారు అనుకుందాం, తన జాతి కోసమే ఆయన పుట్టారు, తన జాతి కోసమే పనిచేస్తున్నారు, తన జాతి వ్యక్తి కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారు, ఓకే. కానీ నిజాయితీ ఉండాలి కదా సార్, జాతి ఒకటేనా? ఇక్కడ మన గురజాలలో గుడిసెల్లో ఉన్నటువంటి పేదల్ని కొట్టి కొట్టి తరిమేస్తే వాళ్ళు పాపం రాత్రి పగలు ఇంట్లోకి కూడా రాకుండా, ఊర్లోకి రాకుండా పిల్లల్ని ఊర్లో వదిలిన కొంతమంది, ఎక్కడో గుళ్ళలో కొంతమంది తలదాచుకున్నారు తల్లులు, ఆ తర్వాత కొందరు పొలాల్లో తలదాచుకున్నారు, కనీసం ఊర్లోకి కూడా వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్తే మళ్ళీ తరిమి తరిమి కొడుతున్నారు పెత్తందారులంతా, ఒక సామాజిక వర్గం వాళ్ళంతా కలిసి. వీళ్ళని కాదు సార్ పరామర్శించాలి, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు మొత్తం ధ్వంసం అయిపోయాయి సార్, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చి వీధిలో పడేశారు సార్. ఈ నిమ్మగడ్డకి జాతి మీద ఉండే ప్రేమ నిజాయితీ మీద ఉండాలి కదా సార్ కొంతైనా. నిమ్మగడ్డ మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు మానవ సహజం, మనకేంటి ఒక అందమైనటువంటి ఒక మల్లె పువ్వును చూస్తే మనం సంతోషిస్తాం, ఒక కిలకిలగా నవ్వేటువంటి ఒక చిన్నపిల్లాడిని చూస్తే మనం సంతోషిస్తాం, కానీ అవ్వాతాతలు ఆకలితో అలమటిస్తుంటే ఎండలో మలమల మాడితే అతనికి ఆనందం, వాళ్ళు నడి రోడ్డు మీద చనిపోతే వాళ్ళకి ఆనందం, సగటు ప్రజలు ఉద్యోగాలు చేసుకుని ఏదో సేవ చేస్తా బతుకుతా ఉంటే వాళ్ళని నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఇతగాడిగా ఆనందం, అతడి మనస్తత్వం అది. కాబట్టి అక్కడ అంతమంది
రక్తంతో ఓడలాడుతూ ఉంటే అది చూసి ఆనందించేటువంటి గుణం అతనికి. తప్పు పట్టట్లేదు, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండొచ్చు ఆ జాతి మీద ప్రేమ, రక్తంలో ఉన్నటువంటి ఆ బ్రీడ్ ఏదో ఉంటాయి కదా వాళ్ళకి, ఉండొచ్చు. కానీ నిజాయితీ అనేది కొంతైనా కావాలి కదా సార్. నిజాయితీ ఎదుట వాళ్ళ యొక్క దీన స్థితిని చూసి ఆనందించేటువంటి సైకో మనస్తత్వం వాళ్ళదై ఉండి పేద ప్రజలకు సహాయం చేసేటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో సైకో అని చెప్పన్నారు. సో ఇవాళ చూస్తున్నాం మనం ఈ సాడిజాన్ని, ఈ సైకో, ఈ రౌడీజాన్ని, అంటే రౌడీ పోలీసులు ఇటు రౌడీలు వీళ్ళిద్దరిని కలిపి ఒక తమాషా సృష్టించేటువంటి, ఒక దుర్మార్గ పూరితమైనటువంటి సృష్టించేటువంటి దీపలేపన పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చిందిన ప్రతి రక్తపు బొట్టుకి కూడా రేపు పొద్దున వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదండి. ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం వీళ్ళని కనిపిస్తే చీకొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక వీళ్ళంటారా వీళ్ళంతా ఈ నిమ్మగడ్డలు లేకపోతే ఆ బాపత, ఈ బాపత గాళ్ళంతా వీళ్ళేంటంటే కాసుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, మీరు అన్నది జాతి కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా రేపు పొద్దున పట్టించుకునే పరిస్థితి. కానీ ప్రజాక్షేత్రంలో నిలబడాలనేటువంటి వీళ్ళని సైతం జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి అనివార్యం. జగన్ అనంతపురం నుంచి, జగన్ గారు ఏంటి అనంతపురంలో తాడిపత్రి అయితే మరీ దారుణంగా తయారైంది పరిస్థితి, ఏంటి గొడవల కారణం, ఎవరు, ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడులు? నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే. సింపుల్ సార్, మనకు తెలిసిందే కదా సార్ తప్పు సార్. నేనంటే ఒక నేను చెడ్డానట్లేదు సార్. ఫస్ట్ తప్పు ఇస్తే మా సీఎం గారు సార్, మమ్మల్ని నేను పక్క వైసీపీ కార్యకర్తనే సార్ నేను, మమ్మల్ని గాలి పెడుకొని 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు ఏ ఒక్క సార్ ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కానీ మేము ఎప్పుడు దురుసుగా ప్రవర్తించలేదు సార్. 5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో దురుసుగా ప్రవర్తించింటే ఒక్కొక్కరిని నేను కానీ ఇదే టైంలో పెళ్లి వాళ్ళ చెప్పినట్లు అట్లా చేసిందండి సార్ మేము. వాస్తవం సార్, గాతాన్ని చెప్తున్నాను నేను, యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని నేను. ఏమే అక్కడే సార్, మరో వీళ్ళు ఏమో ఏం చేయాలనుకుంటున్నారు సార్, మళ్ళీ అక్కడంతా ఏం చేయాలనుకుంటారో అర్థమే రావడం లేదు సార్. అక్కడ అంటే మీ మీ పైన దాడులు కానీ లేకపోతే వాళ్ళ పెత్తనం కానీ కొనసాగుతూనే ఉందా చాలా కాలం నుంచి? అంటే మా సిస్టంలో సార్ నరికపడేశాం సార్. వాస్తవంగా మాట గురించి నరకడం అనేది తప్పు, క్షమించండి, వెనక్కి తీసుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాట, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. బట్ అయితే చాలా తప్పు చేస్తున్నారు సార్. చాలా పురంధేశ్వర మహాతల్లి ఎందుకు వచ్చిందో, ఆ ఎన్టీ రామారావు కొడుకు ఎందుకు పుట్టిందో మహాతల్లి, ఆమెకు దేవుడు ఏ శిక్ష వేస్తారో చూడాలి సార్. దగ్గరలో అక్కడ ఇక్కడ శిక్ష వేయకూడదు సార్ ఆమెకు. ఆమె చేసింది తప్పు 3 రోజుల లోపల డిపార్ట్మెంట్ ఉందని మార్చి చేతుల్లో పెట్టుకొని, చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇంతమందిని బలి తీసుకుంటానంటే మహాతల్లి కారం చోటు చేసే స్టేట్ అంతా వేయాలనుకుంటున్నాను సార్. మా బీసీలు చేసి వాళ్ళకి మెయిన్ ఆ విజయవాడ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిందని నచ్చలేదు సార్. మాకు ప్రతి నాకు మా సోదరులు ఉన్నారు, మేము అక్క బాగా అనుకుంటాం, అన్ని కులాలని అనుకుంటాం. అదేమి సార్, అది మనసులో ఉంటే బయట ఒకటి చూపించేది. ఇదంతా చంద్రబాబు పురంధేశ్వర ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకుంటా సార్. పక్కా తెలిసింది కదా సార్, పక్కా తెలిసింది కదా సన్నా రామకృష్ణ రెడ్డి అన్న. దయచేసి మీరన్నా ఇప్పటికన్నా మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. దయచేసి వీళ్ళని నమ్మితే మాత్రం చాలా డేంజర్. జగన్ సార్ గారు ముప్పు చేస్తారు, వీళ్ళు జగన్ సార్ గారు ముప్పు చేస్తారు. 3 కోట్ల మీరు చెప్తున్న మాటల్లో మీ బాధని ఆవేదనని అర్థం చేసుకోగలం. కానీ ఈ చాలా జాగ్రత్త, ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సంయమనం పాటించాల్సిందే. మరి మీ భార్య మీద దాడి జరిగింది, మీ కుమారుడి మీద దాడి జరిగింది, హాస్పిటలైజ్డ్ ఆయన కూడా. ఏంటి ఈ ఎన్నికల వేదో ఎస్పీగా బాధ్యత చేపట్టు చెప్పండి సార్. బిందుబాధ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. బిందుబాధ బాధ్యతలు చేపట్టిన 3 రోజులకి ఈ ప్రచారానికి నా భార్య కొంతమంది మహిళలతో ప్రచారానికి పోతే దాడి చేశారు. ఓకే, కరెక్ట్గా ఎలక్షన్స్కి పోలింగ్ ముందు రోజు ఉమామహేశ్వర రెడ్డి అని రెంటచింతల మండల నాయకుడు అతని మీద దాడి చేశారు. అదే రోజు సాయంత్రం రెడ్డిపాలెం కారంపూడి మండలం రెడ్డిపాలెం వెంకటేశ్వర రెడ్డి మీద సిఐ దాడి చేశాడు ప్రత్యక్షంగా. ఓకే, ఎలక్షన్ రోజు నా కుమారుడి మీద దాడి చేశారు. అంటే మేము చాలా సమన్వయంతో ఏదైతే ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి, జగనన్న ఇచ్చిన స్కీములు ఏదైతే పేదవాళ్ళకు అందినాయో వాళ్ళు డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ సారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలనే ఆలోచన పట్టుదలతో ఉన్నారు కాబట్టి
చాలా సమన్వయంతో ఎంత రెచ్చగొట్టినా మా మీద ఏ రకంగా దాడులు చేసినా చాలా సమన్వయంతో ఎలక్షన్ జరగాలనే ఆలోచన మేము ఉన్నాం కాబట్టే ఈ రకంగా జరిగింది. తప్పితే మేము కూడా రియాక్షన్ అయ్యి గొడవలు చేయాలనుకుంటే మాకేమో గొడవలు విషయము అల్లర్ల విషయం మాకు తెలియక కాదు, మేము ఏ రకంగా ట్యాకిల్ చేయాలో మాకు తెలియక కాదు. నేను 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండాను, ఏది ఏది ఏ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. కానీ మేము కానీ మా శ్రేణులు కానీ చాలా సమన్వయంతో ఉన్నాం. ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఓటేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవాల ఆలోచన మేం చేస్తూ ఉంటే వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఒక ఎస్పీని ఒక పక్క గ్రామంలో ఎస్సీ ఎస్టీల మీద బీభత్సంగా దాడి చేసి పోలింగ్ బూత్ల నుంచి లాగి కొడతా ఉంటే పక్క గ్రామంలో ఎస్పీ ఉన్నాడు కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఎస్పీ ఉన్నాడంటే దాని అర్థమైంది సార్? ఈశ్వర్ గారు దాన్ని ఏమంటారు? నాకు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 80 గ్రామాలు మార్చాలని బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మీదే మొత్తం దాడులన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ మీద కక్ష ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళేమి రెండు వర్గాలుగా వచ్చి కొట్లాడే వాళ్ళు కాదు, రౌడీజం చేసేవాళ్ళు కాదు, ఆ పేదవాళ్ళు తొడలు కొట్టేవాళ్ళు కాదు, మారణాయుధాలు చేతులు పట్టుకొని కర్రలు చేతులు పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అంటే ఉదయం నుంచి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ అక్కస్సుతోటి ఏమి చెయ్యలేక మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారో బలంగా ఉన్నారో ఆ గ్రామాల్లో కింద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేసి లాగి బలవంతంగా కొట్టడం జరిగింది. అంతే తప్పితే లేకపోతే వేరే రకంగా ఏమి లేదు. కానీ ఎక్కడా కూడా ప్రతి దాడులు చేయకుండా సమన్వయంతో కాపాడడం కాబట్టే ఈ పరిస్థితి ఇలాగా ఉంది. నిజంగానే మేము ప్రతి దాడులు చేయదలుచుకుంటే ఏ ఒక్క మీరు చెబుతున్న దానికి ఆంధ్రజ్యోతి పేపరో ఈనాడు పేపరో లేకపోతే ఆ రెండు టీవీలో చూస్తే వస్తున్నటువంటి వార్తలకు అసలు పోలికే కొంతనం ఉండటమే లేదు. మొత్తం మీరే చేశారన్నట్టుంది సార్. అక్కడ బ్రహ్మారెడ్డి జోలకంట బ్రహ్మారెడ్డి వ్యక్తి చాలా అంటే సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిలాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ, అలాగే ఎస్పీ ఇంతకు మించిన సమర్థుడైనటువంటి ఎస్పీ ఈ ఇండియాలోనే ఎవరూ లేరు అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని కొనియాడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి వార్తలకి మీరు చెప్తున్న దానికి ఎక్కడ లింక్ కుదరట్లేదు నాకు. ఈశ్వర్ గారు చెప్పండి సార్, వినిపిస్తోంది చెప్పండి. బ్రహ్మానందరెడ్డి అనే ఈశ్వర్ గారు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి 2004లో మా పెదనాన్న మీద పోటీ చేసి 30,000 పై చిలుకు మెజార్టీతో మేము గెలిచాము, అతను ఓడిపోయాడు సార్. 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఎందుకంటే అతను ఒకే రోజు 7 మందిని చంపిన కేసులో ఏవన్ బుద్దాయి బ్రహ్మారెడ్డి. ఆనాడు వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏవన్గా ఫిక్స్ చేసి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి, సస్పెండ్ అయిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసి పంపించిన వ్యక్తి బ్రహ్మారెడ్డి. అలాంటి బ్రహ్మారెడ్డి ఈరోజు బల్లి నా మీద పోటీ చేసి వాళ్ళకి చుట్టూ ఉన్న ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏదో నీతి కథలు చెప్తా ఉన్నాడు, అతనేదో మంచివాడని చెప్తా ఉన్నారు, అతన్ని మంచివాడికి ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది, జనరేషన్ మారిపోయింది, అవి అంతా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్కి పాత విషయాలు తెలియదు. అతనేదో మంచిగా అతన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పితే అతని మనస్తత్వం ఫ్యాక్షన్ మనస్తత్వం, అతను చాలా 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 అంటే దుర్మార్గుడు. ఈరోజు ఒకటి వాస్తవంగా మన ఈరోజు టీవీ ముందు మీడియా ముందు నేను చెప్తా ఉన్నాను, నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్న 2009 నుంచి 2021 డిసెంబర్ దాకా ఎక్కడా కూడా ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ జరగలేదు, ఒక్క గొడవ జరగలేదు. కానీ ఇతను వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఫ్యాక్షన్ మర్డర్లు కానీ గొడవలు కానీ
గడిచిన 4 ఎలక్షన్స్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయనంటే, ప్రీ ప్లాన్డ్గా బ్రహ్మారెడ్డిని చంద్రబాబు నాయుడు పంపించి ఈరోజు వాళ్ళకి కొంతమంది అధికారులని, ఒత్తాసు పల్లికి అధికారులను వేసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళే గొడవలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు బ్రహ్మారెడ్డిని అతనితో నీతివంతుడిగా వాళ్ళ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అతని వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే అది ఎవరూ కూడా చనిపేసేది కాదు. నేను అడుగుతూ ఉన్నాను, 7 మంది చంపిన కేసులో ఏవన్ బుద్దాయిగా బ్రహ్మారెడ్డి ఉన్నమాట వాస్తవం కాదా? 7 మర్డర్లు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నమాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నమాట వాస్తవం కాదా? వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నమాట వాస్తవం కాదా? పార్టీ నుంచి ఆ రోజు బ్రహ్మారెడ్డిని సస్పెండ్ చేసి పంపించిన మాట వాస్తవం కాదా? ఏ అంత నీతిమంతుడైతే సస్పెండ్ ఎందుకు చేయాలి? మీరు అధికారంలో ఉన్నారు కదా, అతని ప్రమేయం లేనప్పుడు ఆ 7 మర్డర్ల కేసులో ఏవన్ ముద్దాయిగా ఎందుకు ఫిక్స్ చేశారు? ఓకే, ఇవన్నీ వాస్తవాలే కదా. కానీ నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడైనా సరే ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందా? ఎక్కడైనా సరే చిన్న సంఘటనలు జరిగిందా? మళ్ళీ ఈ బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జిగా మాచర్లకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పంపించాడో, పంపించిన రోజు నుంచి కూడా మళ్ళీ పాత ఫ్యాక్షన్ని రెచ్చగొట్టి ఈరోజు పల్నాడు అంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన గొడవలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒత్తాసు పలకటానికి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ABN కానీ ఈ ఛానల్స్ దీని ద్వారా పెట్టి అతనేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడు, అతను చాలా అమాయకుడు అనేది వీళ్ళు ఆయన చేత మాట్లాడించో ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నారు, ప్రజలందరినీ కూడా సమన్వయంతో ఉండమని చెప్తా ఉన్నాను. మా పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ఉండమని చెప్తా ఉన్నాను. కానీ సమన్వయం కోల్పోతే, నేనంటూ ఒక పిలిపిస్తే నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం నాయకుడు, ఒక కార్యకర్త కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, చాలా ఇలాంటి గొడవలు వద్దు, పాత ఫ్యాక్షన్ ఎక్కడా కూడా లేపొద్దు, ప్రశాంతంగా ఉండాలని కూడా ఎలక్షన్ రోజు నుంచి కూడా చాలా సమన్వయంతో ఉన్నాం. నా భార్య మీద, నా కొడుకు మీద దాడి చేసినా నేను చాలా సమన్వయంతో ఉన్నాం. ప్రజల మద్దతు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చాలా సమన్వయంతో ఉన్నాం. వీటన్నిటికీ కూడా 4 ప్రజలు ఖచ్చితంగా కూడా వాళ్ళకి గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు. ప్రజలు తీర్పు ద్వారా కూడా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పే రోజు ఎక్కడైనా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కూడా ప్రజలు చూస్తారు. ఎన్నికల సమయంలో గొడవలు ఓకే, ఎన్నికల సమయంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, ఒకవేళ అలాంటిదే కూడా అనుకుందాం. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కంటిన్యూ కావడం అంటే, అంటే ఓటమి భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్తోనే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఒక మాచర్లనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా 4-3 రోజులు అయిపోయింది. వాళ్ళు ఓటమి భయంతో ఓటింగ్ సరళిని చూస్తే 2019 ఓటింగ్ సరళి ఎలాగుంది, అంతకు మించి ఈరోజు ఎక్కడా కూడా 80+, 83, 84, 86% బారులు తీరి మహిళలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద రాత్రి 10 వరకు కూడా క్యూ లైన్లో ఉండి ఓట్లు వేస్తున్నారనంటే, ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజల్లో ఉందో అర్థమవుతా ఉంది. కానీ ఇది జీర్ణించుకోలేక చేసేది లేక అల్లర్లు సృష్టించి వాళ్ళ క్యాడర్కి ఏదో రకంగా కూడా లైవ్లో ఉంచుకోవాలి, వాళ్ళ క్యాడర్ ఎక్కడ జారిపోకుండా ఉండటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పితే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో, ఈరోజు అమ్మఒడి ద్వారా ఇచ్చే పేదవర్గాలు కానీ, లేదా చేయుత ద్వారా పెన్షన్ తీసుకున్న అక్క చెల్లెలు కానీ, రైట్, లేకపోతే ఆసరా ద్వారా డోక్రాక్ చెల్లెలకి చేసిన సహాయం కానీ, లేకపోతే ప్రతి పేదవారి ఇంట్లో ఏదైతే 130,000 మంది పేద కుటుంబాల్లో చదువుకున్న విద్యార్థులకు సచివాలయంలో ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా మనం రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మనకు సహాయం చేశాడు అనేసి రాత్రి 9, 10, 11 దాకా కూడా క్యూ లైన్లో నిలబడి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి
జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని ఆదరతో ఉన్నారు కాబట్టి ఇది తట్టుకోలేక ఏదో రకంగా కూడా దాడులు చేసి బెదిరించి మేమేదో లైవ్లో ఉన్నాం, మేము గెలవబోతున్నాం అనేది వాళ్ళ క్యాడర్కి ఒక చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఇది ఎక్కడా కూడా నిలబడే ప్రయత్నం కాదు. రైట్, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేశారు. రైట్, జూన్ 4వ తారీఖున 151 సీట్లు పైబడి సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతా ఉంది, 5వ సారి మంచి మెజారిటీతో బాచర్ల నుంచి కూడా నేను గెలవబోతా ఉంటాను. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.